నమస్తే వెల్కమ్ టు భారత్ టాకీస్. ఇక ఈరోజు నటసింహం నందమూరి బాలకృష్ణ 102వ చిత్రం జై సింహ రిలీజ్ అయింది. మరి ఆ సినిమా ఎలా ఉంది, ఆ సినిమాకి సంబంధించిన విశేషాలు మనం మాట్లాడుకుందాం. మనతో పాటు క్రిటిక్ మురళీ శక్తి గారు ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు భారత్ టాకీస్. నమస్తే మురళీ శక్తి గారు, ట్రైలర్ చూస్తే ఒక మాస్ మసాలా ఎంటర్టైనర్, అంటే కొంచెం ఆ కాస్ట్యూమ్స్ అవన్నీ చూస్తే ఏ బిగ్ బాస్ లేకపోతే లారీ డ్రైవర్ సినిమా ఇలాంటివన్నీ గుర్తొస్తూ ఉన్నాయి మనకి. బట్ ఓవరాల్గా ఆ సినిమాను ఏ జానర్ కిందకి వేసేస్తున్నారు? ఇది బాలకృష్ణ గత సినిమాలో ఉన్న ప్యాటర్న్స్. బాలకృష్ణ ఏ సినిమాలు చేయగలడో, యాక్షను, మాసు, ఫ్యాన్స్కి అందించగల అన్ని అంశాలు ఉన్న సినిమా ఇది. ఈ కథ కూడా వారు నిర్మాత కేసీ కళ్యాణ్ కానీ రవికుమార్ కానీ వీళ్ళు చెప్పడం ఏంటంటే పాత ఫార్మాట్లోనే ఉంటుంది, కానీ బాలకృష్ణ పండగ సీజన్లో ఒక మంచి సెంటిమెంట్ ఉన్న సినిమా అవుతుంది అని ఫస్ట్ నుంచి చెప్తున్నారు. దానికి తగ్గట్టు బాలకృష్ణ యొక్క డైలాగ్స్, సన్నివేశపరంగా ఆయన పలికే డైలాగ్స్, పంచి డైలాగ్స్, ఆవేశం, రౌద్రము, తర్వాత త్యాగం, ఇవన్నీ కలగలిపి అన్ని అంశాలు ఉన్న సినిమా. పండగకి మన సంక్రాంతి నాడు అందరూ కూర్చుని చూడదగ్గ సినిమాగా బాలకృష్ణ సినిమాలో గతంలో వచ్చినాయి. ఆ సినిమాలో ప్యాటర్న్లోనే ఉంటుంది, యాక్చువల్గా నరసింహనాయుడు తరహాలోనే ఉంటుందని కూడా ఆయన చెప్పారు. ఈ ట్రైలర్లో చూసిన అదే కనిపించింది అనమాట. సో మనకు అనిపించిందా అంటే స్టోరీ చూస్తే అంత నార్మల్ స్టోరీ లాగే అనిపించింది, బట్ ట్విస్ట్లు కొంచెం మనం అనుకున్న రకంగా కాకుండా ఇంకొంచెం ఎక్కువగా ట్విస్ట్లు ఇవ్వడం, ఇదంతా కూడా అంటే మరి పాత చింతకాయ పచ్చడిని తలపిస్తుందా లేకపోతే ఒక కొత్త సినిమానే అనుకుంటామా మనం? కొత్త సినిమా ఏం లేదు, పాత చింతకాయ పచ్చడి. అంటే ఏమైందంటే కథ పాత అంశాలు ఉంటాయి, ఇప్పుడు గతంలో జరిగిన ఇప్పుడు జరిగిన ఏంటంటే సిచ్యువేషన్స్ అవే, కానీ బ్యాక్ డ్రాప్స్ అంటారు కదా, నేపథ్యాలు వేరే ఉంటాయి. ఇప్పుడు యాసిడ్ దాడులు అనేది రకరకాల జరుగుతుంది, ఆ సీన్స్ కొన్ని ఇలా పెట్టారు. అలాగే డ్రగ్స్, యువత ఎలా ఇదవుతుందనే డ్రగ్స్ మీద ఒకటి పెట్టారు. ఇలా కొన్ని సిచ్యువేషన్స్ అనమాట. ఇవన్నీ పెట్టి ఈయన వాళ్ళకి కనువిప్పు కలిగే విధంగా డైలాగ్స్, పనిష్మెంట్ ఇలాంటివి ఇస్తూ ఉంటాడు. ఈ అంశాల్లో కూడా కొత్త అంశం ఏంటంటే బ్రాహ్మణ వ్యవస్థ, బ్రాహ్మణ అంటే ఎలా ఉండాలి, గర్భగుడి దగ్గర ఉన్న బ్రాహ్మణుడు యొక్క విధి విధానాలు ఏంటి, అతన్ని ఎందుకు మనం గౌరవిస్తాం, ఆ గౌరవాన్ని అతను ఎందుకు ఆపాదించుకున్నాడు, అలాంటి వ్యక్తిని ఎందుకు తిడితే ఎలాంటి ఉపద్రవాలు వస్తాయి అనే ఒక విశ్లేషణాత్మక సంస్కృతము, వేదాలు చదివిన వేదాల పరిజ్ఞానం ఉన్న బాలకృష్ణ కొన్ని డైలాగులు పలికి, అంటే అది అవుట్ ఆఫ్ స్టోరీ అని అనిపించలేదు, ఏదో సందర్భానికి వచ్చింది, అక్కడ హీరోయిజం ఎలివేట్ అయింది అనేది. యాక్చువల్గా కుంభకోణం అనేది ఏంటంటే దేవాలయాల పుట్ట, అక్కడ ఒక అధికారి ఉంటాడు ధర్మకర్త, అతనికి ఉన్న ఇందులో వెళ్తాడు కాబట్టి ఇతను ఒక ఎంపీ, అంటే ఒక కేంద్ర మంత్రి, నేను ఏదైనా చేయగలను, గర్భగుడిలోకి నేను వెళ్ళకపోవడం ఏంటి, దండ నోట్ల దండ వేస్తానని వెళ్తుంటే వెళ్ళకూడదు అని, ఎందుకు వెళ్ళకూడదు అనేది ఒక వివరణ కూడా ఇస్తాడు. మనం భోజనం చేయాలంటే చెయ్యి ఉండాలి, డైరెక్ట్గా నోట్లోకి వెళ్ళదు కదా, అట్లా చిన్న లాజిక్గా చాలా చక్కగా వినేవాటికి కూడా కరెక్ట్ ఇది అని అనిపించేట్టుగా ఉంటుంది. ఈ మధ్య ఎక్కువ ఉన్న బ్రాహ్మణ వ్యవస్థను కానీ బ్రాహ్మణంలో కించపరిచే కొన్ని సంఘటనలు, కొన్ని వార్తలు, కామెంట్స్ వినిపిస్తున్నాం కదా. అది కాదయ్యా, అసలు ఇది మన భారతదేశ వ్యవస్థ ఏంటి, గతంలో ఏం జరిగింది, పురాణాలు ఏం చెప్పాయి, ఇతిహాసాలు ఏం చెప్పాయి, మధ్యలో డైలాగ్ కూడా అంటాడు, అంటే ఇంగ్లీష్ చదువులతోటి మన ఇండియన్ కల్చర్ ని మీరు పాడు చేయొద్దు డైలాగ్ చెప్పడం. అవునవును, అంటూ అసలు ఆచారం ఏంటి, ఆచమం ఏంటి, పూజ ఏంటి, ఇలా రకరకాల చెప్పేసి అక్కడ మైమేర్పించాడు అనమాట. అది పెట్టినట్టు అని అనిపించదు, కానీ సిచ్యువేషన్ పరంగా కరెక్టే. ఓకే, పెట్టినట్టు ఇప్పుడు అన్ని సన్నివేశాలు ప్రతి సినిమాలో పెడతారు. అండ్ ఈవెన్ ఆడియన్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, ఆడియన్స్ ప్రేక్షకుడు, చూసే ప్రేక్షకుడు కూడా కనెక్ట్ అవుతాడు. అది ఎట్లా ఉన్నా కానీ చెప్పింది కరెక్టే కదా, ఓకే. అది వేరే హీరో చెప్తే ఇంకోలా ఉంటుంది, ఇతనే చెప్పాలి, ఇతనే చేయాలి కాబట్టి దానికి ఒక డెప్త్ ఉంది. అండ్ అక్కడ మళ్ళీ పోలీస్తో మాట్లాడినప్పుడు కూడా ఒక డైలాగ్ కనెక్ట్ అవుతూ ఉంటుంది అటు ఆడియన్స్కి, ఏంటంటే నేను నీలా చదువుకోలేదు, నాకు ఇది మాత్రమే తెలుసు అంటూ కూడా డైలాగులు అనమాట. డైలాగులు అవి ఇప్పుడు ప్రేక్షకులకి ఏమన్నా అభిమానులు కావాల్సిందేంటి, నీలా చదువుకోలేదు, నాకు ఇంతే తెలుసు అని ఉగ్రంగా చూసేసరికి వాడు ఇది షన్ అవుతాడు, నన్ను ఎదురిచ్చాడు, అసలు ఇది ఎవడరా బ్యాక్గ్రౌండ్ అంటే మళ్ళీ ఫ్లాష్ బ్యాక్, నరసింహనాయుడు సమస్య స్టోరీలు వస్తాయి. అది ఎవరు ఆవభావాలు, అతను ఆహార్యం ఎలా చెప్పగలడో, ఎలా చెప్పించుకోవాలో, ఫ్యాన్స్కి ఏ విధంగా కావాలో అనే కోణంలోంచి తీసుకున్న కథ ఇది. కొత్తగా ఏమైనా సృష్టించలేదు, నేను కూడా సృష్టించాను కూడా ఆయన చెప్పలేదు, పాత కథే కాబట్టి సన్నివేశం పరంగా ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎక్కువ హైప్ క్రియేట్ కాకుండా ఒక నార్మల్ రిలీజ్ లాగా ఇది వెళ్ళింది సినిమా. ఒక బాలకృష్ణ సినిమా ఎలా ఉండాలి, ఒక మాస్ మసాలా ఎంటర్టైనర్ ఎలా ఉండాలి, మీరు అన్నట్లు కూడా ఎక్కువ అంటే హైప్ క్రియేట్ చేయకుండా, లేకపోతే నేను ఏదో గొప్పగా తీశానని చెప్పకుండా, ఈవెన్ కే.ఎస్. రవికుమార్ కూడా సో అతనికి కూడా మంచి చరిత్ర ఉంది, గొప్ప గొప్ప సినిమాలు తీశారు. సో ఈ సినిమాకి మరి అతను ప్లస్ అయ్యాడా మరి, లేకపోతే ఇంకా వేరే బోయపాటి సీన్ కనుక యాడ్ అయ్యి ఉంటానో లేకపోతే వేరే డైరెక్టర్ అయ్యి ఉంటానో ఇంకా ఎలివేట్ అయ్యేవాళ్ళ? అంటే బోయపాటి సీను వాళ్ళ ప్యాటర్న్స్ వేరు, ఇతను ఆల్రెడీ ముత్తు, నరసింహ, లింగ అనే సినిమాలు చేశారు కెఎస్ రవి కుమార్. ఆ తమిళ డైరెక్టర్ అయినా సరే తెలుగు నేటివిటీ, తెలుగు ఒక్క హీరోలకి అందులో బాలకృష్ణ నేచర్కి ఏ విధంగా ఉండాలన్న కథను కూడా రాసుకున్నాడు కాబట్టి అది రత్నం అనే అతను కథ అందించాడు. దీని సన్నివేశాలు మెయిన్ ఏంటంటే సినిమాకి మెయిన్ కథ, కథనం ఇతను నడపాలి. కథనం నడిపే విధానంలో అందరు కథనం నడుపుతారు. దానికి శిల్పం అని ఒకటి ఉంటుంది. శిల్పం అంటే చూడంగానే ఒక శిల్పాన్ని చూస్తే మనం ఏ విధంగా అయితే అట్రాక్ట్ అవుతామో, జీవం ఉందరా ఇందులో అనిపిస్తుంది, అట్లాగే ఈ సన్నివేశాలు వాళ్ళు చెప్పే పాత్రల యొక్క తీరుతెన్నుల్లో మనసుకి తట్టాలన్నమాట. అలాంటి సన్నివేశాలు సెంటిమెంట్ అయ్యి, దాని సెంటిమెంట్ బాగా పండించడంతో ఇతనికి బాగా యాప్ట్ అయింది, ఆ కథకి యాప్ట్ అయింది. డైరెక్టర్గా ఆ తీగల నేర్పు ఉందని నిరూపించుకున్నాడు. క్లైమాక్స్లో కానివ్వండి, మధ్యలో కానివ్వండి, అసలు చిన్న పిల్లవాడి చుట్టూ జరిగే కథ కాపాడే క్రమంలో అతన్ని సెంటిమెంట్గా పండించడం. ఆ లేడీస్ కొన్ని చోట్లయితే చెమ్మగిల్లిస్తాడు కళ్ళమ్మట, అట్లా సీన్లు ఉన్నాయి. దానిలో ఆయన సఫలం అయ్యాడని చెప్పొచ్చు డైరెక్టర్గా. అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ ఏ విధంగా అనిపించింది, సెకండ్ హాఫ్ ఏ విధంగా అనిపించింది? అంటే సెకండ్ హాఫ్ అంటే ల్యాగ్ ఏమైనా అనిపించిందా, లేకపోతే సేమ్ రొటీన్ స్టోరీ కాబట్టి మనకు ఆ ఫీలింగ్ కలిగిందా? ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి రకరకాల అంశాలు చూపించి కథలో అసలు ఏం చెప్పదలుచుకున్నాడు, అసలు హీరో ఏంటి అనే ఇంట్రడక్షన్లో అతని చుట్టూ మిగతా పాత్రలు ఎలా వస్తాయి, అసలు ఏం చేస్తున్నాడు, ఈ క్రమంలో కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి కాబట్టి అన్నీ వెళ్తే ఫస్ట్ హాఫ్ చూడంగానే చాలా ప్లెజెంట్గా అనిపించింది. పాతదే అనిపించినా ఏదో కొత్తగా ట్రీట్మెంట్ కొత్తగా ఉంది అని అనే చక్కగా అనిపించింది అనమాట. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం ఇక భారీతనం ఉందనమాట. దాని యాక్షన్ సన్నివేశాలు కానీ, వాళ్ళకి ఒక రౌడీకి ఈయనకి జరిగే మధ్యలో పోరాటం, యుద్ధం, రకరకాల అంశాల్లో కొంచెం హింస కూడా ఎక్కువ ఉంటుంది. వైలెన్స్, హింస ఎక్కువగా ఉంటుందంటే ఈ హింస ఈయన ఈ సినిమాలో ఉంటే హింస ఉంటుంది అని ముందు ఫిక్స్ అయిపోతారు. ఓకే, అంటే కెఎస్ రవికుమార్ స్టైల్ అండ్ బాలకృష్ణ ఇద్దరు కలిసి వైలెన్స్ ఎక్కువైనట్టు అనిపించింది, కొంచెం భారీ, కొంచెం ఎక్కువ అనిపించింది. ఆయన టోటల్గా కంక్లూజన్గా ఇచ్చి ఒక నీతి లాగా చెప్తూ ఒక త్యాగం అనమాట, ఒక త్యాగమూర్తి లాగా చేస్తూ దాన్ని పండిస్తాడు అనమాట. అందులో బాగా డీల్ చేశాడు. అండ్ బాలకృష్ణను కూడా కొంచెం కొత్తగా చూసినట్టు అనిపించిందేమో అని నాకు డౌట్ వస్తుంది, మీరేమంటారు? అంటే ఈవెన్ డ్యాన్స్ల విషయంలో కానీ, ఫస్ట్ డ్యూయేట్ ఒకటి ఉంది, సో అందులో వేసే స్టెప్పులు కానీ, అండ్ మ్యూజిక్ కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. సో మ్యూజిక్ గురించి మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. బట్ డ్యాన్స్ స్టెప్స్ విషయానికి వస్తే యూత్ఫుల్ స్టెప్స్ ఉన్నాయి, దాని మీద మీ కామెంట్? మామూలుగా అయితే బాలకృష్ణ చాలా డ్యాన్స్ వేయగలడు. అందులో ఇటీవల గతంలోనే వజ్రోత్సవం, రకరకాల బయట కొన్ని ఆడియో ఫంక్షన్ మన ఫంక్షన్లు జరుగుతూ ఉంటే కొన్ని అవార్డు ఫంక్షన్లు జరుగుతాయి, అందులో ఆయన అయితే ఇలా వెళ్ళి జంప్ చేసేస్తాడు. అలాగే ఈ వయసులో ఏంటి ఇలా జంప్ చేసాడు అనిపిస్తుంది. ఆ ఎనర్జీ ఎప్పుడు ఆయనలో ఉంటుంది, అది చాలాసార్లు చెప్పాడు. ఈ సినిమా కూడా తను చెప్పింది ఏంటంటే, జాన్ మాస్టర్ అనే ఒక అతను ఈసారి ఈ సినిమాకి నటాషా అనే ఒక డాక్టర్ ఇందులో నటించింది. డ్యాన్స్ వేయాలి ఏమిటో అంటే కొత్త స్టెప్పులు వేయాలంటే అల్లు అర్జున్ వేస్తే బాగుంటుంది, మరి ఈయన వేస్తాడో లేదా డైలమాలో ఉన్నప్పుడు ఆయన నేను చేస్తానని ఆ రాత్రి రిహార్సల్స్ చేసి తెల్లారి వచ్చి చేసాడు అనమాట. కొంచెం ఫేస్ డల్ గా ఉన్నా ఏంటి సార్ అంటే, నువ్వు చెప్పావు కదా నేను చేసే రాత్రి కానీ రెడీ అని, అలా ఆయన ఒక స్పీడ్ అది చూసి ఆయన షాక్ అయ్యాడు. ఆ స్టెప్పులు కూడా సింపుల్ గా అలా చేసి కాళ్ళతో అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఆ యూత్ చేశాడు. అంటే మనం భారీ స్టెప్పులు వేయడము అది ఒక జిమ్ బాడీ ఎక్సర్సైజ్ చేస్తున్న ఫీలింగ్ ఇన్ని రోజులు కలిగి, బట్ ఈ సినిమాలో కొంచెం రొటీన్ కాకుండా కొత్తగా స్మూత్ గా యూత్ఫుల్ గా వేసినట్టు హీరోలు చూపించాలి కాబట్టి ఏదో ఇందులో చూపించారు, అది అందులో ఆయన సక్సెస్ అయ్యాడు. ఆ విధంగా అతను కష్టం కనబడుతుంది. అండ్ మ్యూజిక్ విషయంలో చాలా కొత్తగా అనిపించింది మ్యూజిక్ కూడా, సో అది ప్లస్ గా తీసుకోవాలా మైనస్ గా తీసుకోవాలి సినిమాకి? మ్యూజిక్ అనేది చిరంతన్ భట్ అనే అతను చేశాడు, అంతకుముందు కంచె చేశాడు. చక్కటి మెలోడీ మ్యూజిక్, ఆ బాణీలు వినసొంపుగా ఉండే సాహిత్యపరంగా కానీ, అలాగే గౌతమిపుత్ర శాతకర్ణి కూడా ఇతనే ఇచ్చాడు. అతను అందులో ఇచ్చిన చారిత్రాత్మక సంగీత నేపథ్యంలో ఉన్న కథ కాబట్టి దానికి చక్కగా ఇచ్చాడని ఈయన ఇంప్రెస్ అయ్యి ఈ సినిమాకి తీసుకున్నాడు. అందుకు అనుగుణంగానే ఇచ్చాడు. నేపథ్యంలో యాక్షన్ సీన్ వాళ్ళు కానీ, మామూలు సీన్లో కానీ, ఈ బ్రాహ్మణ ఎపిసోడ్లో వచ్చే బ్యాక్ సైడ్ చాలా అన్ని ఇన్స్ట్రుమెంట్లు వాడాడు, చాలా చక్కగా ఉన్నాయి. అంటే దానికి తనకి ఇచ్చిన దాన్ని న్యాయం చేశాడు. అది కథాపరంగా ఓకే అనిపించాడు. రైట్, మొత్తానికి అంటే సినిమా పరంగా చూస్తే మీరు అన్నట్టు ఎక్కువ హైప్ లేకుండా నిజంగా కూడా ఓవర్ యాక్షన్ లేకుండా ఒక స్మూత్ లెవెల్లో రిలీజ్ అవ్వడం అది ప్లే అవ్వడం కూడా జరుగుతుంది. అయితే మరి ఈ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలంటే నందమూరి బాలకృష్ణ గారికి ఇవ్వాలా, లేకపోతే మనం రెగ్యులర్గా బోయపాటి సీను లేకపోతే బి గోపాల్ కల్చర్ చూసిన వాళ్ళము, ఈరోజు సడన్గా కేఎస్ రవికుమార్ రావడం ఒక కొత్తదనం కనబడిందా అని ఎవరికి ఇద్దాం క్రెడిట్ ఇది? అంటే ఇప్పుడు బి గోపాలు బోయపాటి సీను వాళ్ళు ఆల్రెడీ నిరూపించుకున్నారు, ఇక వాళ్ళకి లేదు ఇది కొత్త అతను. ఆల్రెడీ నరసింహ తీశాడు, తీసిన తర్వాత ఈయన ఎలా చేయగలడు? బాలకృష్ణకి బాడీ లాంగ్వేజ్గా నేను కథ తీయాలనుకున్నాను, ప్రొడ్యూసర్ కమిట్ అయ్యి తీసిన సినిమా ఇది. అందుకు అనుగుణంగా ఇప్పుడు కొత్త ఏ డైరెక్టర్ అయినా ఆ ఇమిడిపోయే తత్వం ఇందులో ఉంది హీరోలో. అలా ఉన్నప్పుడు ఏ డైరెక్టర్ అయినా తీయగలడు. అలాగే తను కేఎస్ రవికుమార్ యొక్క శైలికి ఇతను అలవాటు పడి కొంచెం కష్టపడి చేసిన సినిమా ఇది. ఆయన మామూలుగా మేనరిజంలో డైలాగ్స్ కానీ పంచులు కానీ అవి అన్నీ ఇందులో అన్నీ ఉన్నాయి. ఇది ఎవరి శైలి వాళ్ళదే, ఇందులో తక్కువ ఎక్కువ అనేవి లేదు. దానికి ఫ్యాన్స్ కూడా చాలా అప్లాజ్ ఉంటుంది, కొన్ని డైలాగ్స్ కానీ సీన్స్ కానీ. ఎక్కడ కూడా డైలాగ్స్ కూడా మరీ ఎక్కువగా వెళ్లకుండా కొంచెం కొంచెం మరీ విపరీత ధోరణికి వెళ్లకుండా ఉన్నట్టు అనిపించింది. ఈవెన్ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేసినట్టు అనిపించింది. తొడగొట్టడాలు ట్రైన్ ఆగడాలు ఏమి లేకుండా కొంచెం అప్పటికి ఒక బౌలరో ఎత్తడం అయితే జరిగింది. మినిమం అందులో పవర్ ఏంటో తెలియజేయడం కోసం ఒక కారు అయితే హీరో విలన్ని ఊరిని గడగడలాడించే విలన్ని దడిపించాలి అంటే ఆ ఎమోషన్ ఉండాలి. అదే డైరెక్టర్ యొక్క ఎమోషను ఆ శిల్పం అంటారు కదా, ఆ ఎమోషను ఆ పండిస్తేనే అక్కడ సీన్ సూపర్ మావోట్ చేశాడని అనుకుంటారు వాళ్ళు. అనుకోవాలంటే ఏదో రావాలి, ఏదో చేయాలంటే అది లేపితే ఆడు అదిరిపోవాలన్నమాట. అందరిని భయపడిచ్చేవాడు ఈ సీన్తో ఆయన భయపడిపోవాలి, అసలు ఎవడు రాయుడు అనే థాట్ ఆడికి రావాలన్నమాట. అట్లా చేశాడు, అది ఓకే పరంగా ఓకే. క్యారెక్టర్స్ పరంగా క్యారెక్టర్స్ ఏ విధంగా పండాయంటే హీరోయిన్స్ ఆల్మోస్ట్ ఆల్ ముగ్గురు ఉన్నారు ప్రధాన పాత్రలు, అండ్ మిగతా క్యారెక్టర్స్ కూడా మురళీ మోహన్ గారి క్యారెక్టర్ కానీ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కానీ, సో ఇవి ఎలా పండాయి ఇందులో? ఈ కథలో ముఖ్యంగా బాలకృష్ణ అసలు మెయిన్ అయితే ప్రధానమైన క్యారెక్టర్లు ఏంటంటే నయనతార, ప్రకాష్ రాజు. ఈ ప్రకాష్ రాజు నయనతార లేకపోతే నేను సినిమా చేయకూడదు అనే నిర్ణయానికి వచ్చాను అని ప్రొడ్యూసర్ చెప్పారు. ఓకే, అంటే అంత పవర్ఫుల్ ఏంటి ఉందని ఇలా చెప్పాడు ఏంటి అని తీరా చూసి సినిమాలో చూస్తే నిజంగానే పండించాడు ఆయన. ప్రకాష్ రాజు సెంటిమెంటు బాధ వ్యక్తం చేయడంలో తన కూతురుకి ఇక పిల్లలు పుట్టరని తెలిసినప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవుతాడు, ఇతను హీరో త్యాగం చేసి తన పిల్లోని ఎవరికి ఇవ్వడం, ఇలా సీన్లో స్టార్టింగ్లో ఒకసారి ఇంటర్వెల్ ముందు ఎండింగ్లో పండిస్తాడు అనమాట. అవి కొంచెం బాగా పండినాయి. ఆ నటనా పరంగా ఆయన గురించి చెప్పనవసరం లేదు, నయనతార కూడా ఉన్నంతలో బాగా చేసింది. ఇక మురళీమోహన్ అంటే కుంభమేళ కుంభకోణానికి సంబంధించిన ఊరికి సంబంధించిన ధర్మకర్త దేవాదాయకర్త అతను మామూలుగా పాత్ర. ఇక మిగతా క్యారెక్టర్లు చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు కానీ బ్రహ్మానందం ఉన్నాడు మెయిన్ ఇందులో. ఆ బ్రహ్మానందం ఎపిసోడ్ అంటే ఈ మాస్ వాళ్ళకి చిన్న చిన్న మాస్ ఆడియన్స్ జీపు వాళ్ళకి బాగా పండించగలిగిన క్యారెక్టర్ అది. గతంలో చాలా మంది ఏదో వడివేలు చేశాడు కదా, వడివేలు క్యారెక్టర్లోనే వాళ్ళ భార్యని ఇతను ఏదో చిన్న రజనీకాంత్ తెలుసు దీన్ని ఏడిపించాలి, ఆ ఏడిపిస్తే వినోదం పండిద్ది ఆ ఎంటర్టైన్మెంట్. ఆ విధంగా కొత్త వేళ లాక్కెళ్ళాడు అనమాట. మన ప్రభాకర్ ఉన్నాడు, బాహుబలి ప్రభాకర్, ఆయన మెయిన్ విలన్ క్యారెక్టర్. అలా కొంతమంది అశుతోష్ రాణా ఉన్నాడు, అశుతోష్ రాణా మెయిన్ విలను. జయప్రకాష్ రెడ్డి కేంద్ర మంత్రి, బాగా ఉందా అహంకారం యుగో ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు సమాజంలో అనేది. అసలు ఇందులో మంచి ఇందాక కుంభకోణం మేళాతో పాటు ఇందులో బాగా ఒక సామాజిక బాధ్యత ఉన్న ఒక హీరో సామాజిక బాధ్యత ఎలా చేస్తాడని చెప్పడానికి ఒక ఫస్ట్ ధర్నా జరుగుతుంది. అది మనం ఒక ఎంపీ టికెట్ కోసం ఒక హర్షోసరాణ కొడుకు ఒక సిటీని మొత్తం బ్లాక్ చేసేస్తాడు. బ్లాక్ చేసేసి తన పదవి కోసం సీటు కోసం ఊర్లో అంబులెన్స్ వాళ్ళు ప్రతి రకరకాల పనులు వెళ్ళే జనాలను ఇబ్బంది పెడతాడు. అప్పుడు బాలకృష్ణ ఎంటర్ అయ్యి ఏ విధంగా అసలు ఎంపీ సీటు కావాలి, నువ్వు అక్కడ పోరాడాలి అని. ఇవన్నీ ఏంటంటే బాగా కనెక్ట్ అవుతాయి. కరెక్ట్ అయ్యారా సినిమా అంటే ఏముంది, మనం చేయలేని పని అతను చేస్తున్నాడు హీరో. అలా ఇన్వాల్వ్ చేసుకుంటే ఈ సీన్ కరెక్ట్ అయ్యారా అని ప్రతి వాడు మెచ్చుకునే తగ్గ సీన్ అవుతుంది. ఈ సినిమాలో ఎన్ని ఉన్నా ఇదొకటి బాగా కనెక్ట్ అవుతుంది. అలా సీన్ పరంగా డైలాగ్స్ పరంగా బాగా కేర్ తీసుకున్నాడు. ఓకే, అండ్ తమిళ డైరెక్టర్ కాబట్టి మనం ఇంతకుముందు చూసాం ఎస్జే సూర్య స్పైడర్ సినిమా గురించి తీసుకుంటే బ్యాక్ డ్రాప్ కొంచెం తమిళ వాసన వచ్చింది, మన వాళ్ళకి అది ఎక్కువ నచ్చకపోవడం అనేది కూడా జరిగింది. ఈ సినిమాలో మరి ఆ కామెడీ అటు వడివేల్ క్యారెక్టర్, ఇక్కడ బ్రహ్మానందం క్యారెక్టర్ అయిపోయింది. సేమ్ చంద్రముఖి సినిమాలో వడివేల్ క్యారెక్టర్, ఇక్కడ బ్రహ్మానందం. సో మరి తమిళ వాసన ఏమైనా కనబడిందా ఆ కామెడీ విషయంలో కానీ ఆ బ్యాక్గ్రౌండ్లో? మీరు కుంభకోణం అని అనడం, సో బ్యాక్ డ్రాప్ బ్యాక్డ్రాప్ కుంభకోణం తీసుకున్నా అంటే వాసన ఏం లేదు. అక్కడ దేవాలయాలు అన్ని చోట్ల ఒకటే, అర్చలు పూజారులు ఇక్కడ బిహేవియర్ అట్లే. అలా పూజారులో కూడా నేనే అహం పెద్ద పూజారి, నా ఒక అహం ఉన్న పూజారి ఎలా బిహేవ్ చేస్తాడు అనేది కూడా అక్కడ చిన్న పిల్లోడు క్యారెక్టర్ దగ్గర చూపించాడు. ఇవన్నీ అన్ని చోట్ల జరిగాయి. అక్కడ దేనిదానికి బ్రాహ్మణులు మంచి వాళ్ళు అని చెప్పాలి, అందులో కూడా ఇగోయిస్టులు ఉన్నారని కూడా చూపించాడు. దేనిదానికి కరెక్ట్గా సింక్ చేశాడు. దీనికి నేపథ్యం అని ఏం లేదు. రెండు అందుకని అన్ని చోట్ల ఒకే విధంగా ఉండే కథనే తీసుకున్నాడు ఆయన. అది తీసుకుని రెండు రాష్ట్రాల్లో అన్నాడు కానీ రెండు రాష్ట్రాలకి నేను ఇది, నువ్వు ఈ సిటీకే నువ్వు రౌడీరా అని ఒక డైలాగులు అలా రకరకాల చెప్పాడు. అలా కొన్ని ఉన్నాయి, నువ్వు రంగు దిమ్మ బొమ్మ తిరగేస్తా అని, ఇలా ఇవన్నీ ఫ్యాన్స్కి అనమాట. ఇవన్నీ నేటివిటీకి సంబంధించినవి. బ్యాక్డ్రాప్ కూడా ఏ ఊరు తీసుకున్నా అంతా తమిళ తెలుగు వాళ్ళ అందులో కూడా రాస్తాడు. కుంభకోణం తీసుకున్నా మాట్లాడేది తెలుగే, మన ఆడియన్స్కి కనెక్ట్ అవ్వడం కోసం అని మధ్య మధ్యలో తమిళ పదాలు కూడా కొన్ని వాడతాడు. అవునవును, ఆ పదాలు వాడి ఎస్ఐ దగ్గర బట్ ఎక్కువ అంటే ఆ తమిళ వాసన రాకుండా మాత్రం జాగ్రత్త పడ్డాడు. అండ్ ఓవరాల్గా అంటే మరి బాలకృష్ణ కెరియర్లో 102వ చిత్రం, ఎందుకంటే మొన్నటికి మొన్న మనం పైసా వసూల్ సినిమా ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో చూసాం. సో మళ్ళీ ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో చాలా ఈజీగా స్మూత్గా కనబడ్డ బాలకృష్ణ మళ్ళీ కనబడ్డాడు. సో ఇది తన కెరియర్లో ఎటువంటి సినిమా అవ్వబోతుంది? అంతకుముందు పైసా వసూలు చేశాడు కానీ అది సరిగ్గా కనెక్ట్ కాలేకపోయింది. పైసా వసూలు యాక్చువల్గా ఆ సినిమా ఏంటంటే దావూద్ ఇబ్రహీం ఎపిసోడ్, యాక్చువల్గా అది చాలామందికి తెలియదు. దావూద్ ఇబ్రహీం యొక్క ఎపిసోడ్ని ఒక పట్టుకొని అరెస్ట్ చేస్తే ఒక రా ఆఫీసరు ఒక మంత్రి ఫోన్ చేస్తే విడిపించేస్తారు. ఆయన రిటైర్ అయిన తర్వాత బుక్ రాశాడు. పూరి జగన్నాథ్ కూడా ఆ విషయం చెప్తాడు అనుకున్నా కానీ ఆయన చెప్పకుండా చెప్పాడు. యాక్చువల్గా అది ఈ ఇందులోకి అది కొంచెం దెబ్బతిన్న కాబట్టి 102 ఏదో జాగ్రత్త చేయాలని అన్ని అంశాలు ఉన్న సినిమా పాత ఫార్మేట్లో చేస్తే పోద్ది అనే ఒక దాంతో వచ్చేసాడు. అతనికి తగ్గ బాడీ లాంగ్వేజ్ తగ్గ అతని పేరు తగ్గట్టుగా తెలుగు నేటివిటీ సంప్రదాయం అసలు మన సమస్యలు ఏంటి అని ఆయన తీసుకొని చుట్టూ అల్లిన కథ ఇది. ఇక ఆహార్యపరంగా కొన్ని ఏదో గెటప్లు వేసాడు కానీ ఒక్కోసారి నప్పిని కొన్ని గెటప్లు హెయిర్ స్టైల్స్ అవి కొంచెం కేశాలంకరణ మీద అనిపించలేదు, అంటే వయసు రీత్యా కావచ్చు రకరకాల కారణాలు. ఓకే, సో ఓవరాల్గా మొత్తానికి మరి జయసింహ సినిమాకి సంబంధించి మరి ఎటువంటి పేరు సంపాదించుకోబోతోంది, మరి వాళ్ళు రిలీజ్ అయింది, మరి ఫ్యాన్స్ ఏమంటున్నారు ఓవరాల్గా? జయసింహ అనేది సింహ అనేది అతను ప్రతి సినిమాలో ఒక సెంటిమెంట్గా వచ్చింది, సెంటిమెంట్ ప్రకారం జయసింహని పెట్టినట్టున్నాడు. యాక్చువల్గా ఈయన కథపరంగా చెప్పుకుంటే అజ్ఞాతవాసి అని పెడితే ఈ కరెక్ట్గా సరిపోతుంది. అజ్ఞాతంలో 4 తిరుగుతాయి, అన్ని చోట్ల అజ్ఞాతంలో ఉండి బయటకు వచ్చేస్తాడు. ఆ ఫ్యాన్స్కి సింహ అనే టైటిల్ పెట్టి బాలకృష్ణ సినిమాని మేము ఎలా చూడగలను అనే వాళ్ళకి నిజంగానే సంక్రాంతి నాడు పండగలా ఉంటుంది. ఆ పండగని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ బాలకృష్ణతో కాస్త నేను 102 సినిమా మంచి సినిమా చేశాననే అంటే ఒక బాధ్యత ఉంది. ఆయన ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యేగా అతను ఏం చేయాలి అనే ఒక సెన్స్ కూడా ఆలోచించి నేను చేసినట్టుగా అనిపించింది. ఈ సినిమా సామాజిక అంశాలు తీసుకుని చేయాలి కానీ రకరకాల ఏవే చేస్తే అట్లా అనే దాంతో కూడా కేర్ తీసుకుని చేసినట్టుగా ఉంది. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ మురళీ శక్తి గారు. సో మొత్తానికి పాత ఫార్ములా అయినప్పటికీ కూడా, పాత స్టోరీ అయినప్పటికీ కూడా ఒక కొత్తదనాన్ని అందిస్తోంది జయసింహ అంటున్నారు మురళీ గారు. మొత్తానికి ఈ సంక్రాంతికి బాలకృష్ణ ఫ్యాన్స్ కానీ సినిమా లవర్స్ అందరూ కూడా ఎంజాయ్ చేసే విధంగా జయసింహ మూవీ ఉందన్నట్లుగా చెప్తూ ఉన్నారు. ఇది ఈనాటి భారత్ టాకీస్. చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.